హలో, అందరికి నమస్కారం అండి. వచ్చేసాడు మీ బాయ్ గోపాలకృష్ణ. ఎప్పట్లాగే ప్రతి అమావాస్యకు స్వాగతం, సుస్వాగతం. ఫుల్ టైం పాస్, ఫుల్ టైం పాస్, ఫుల్ టైం పాస్. ఇప్పుడు ఒక అద్భుతమైన అమూల్యమైన కాలర్ కోసం ఫోన్ చేద్దాం. హలో సార్, నమస్కారం, ఎలా ఉన్నారు? హలో సార్, నమస్తే. నా పేరు కొండలరావు. కొండలరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? మీ ఊరు ఏం ఊరు? ఏం చేస్తుంటారు మీరు? ఏం తిన్నారు పొద్దున? హలో సార్, నా పేరు కొండలరావు. అరే కొండలరావు గారు, మీ ఊరేం ఊరు ఇంతకీ? సార్, మా ఊరు కొండలరావు. ఇదేంది అయ్యా, నీ పేరు ఏం చేస్తుంటారు అసలు మీరు ఇంతకీ? కొండలరావు గారు, మీ ఊరు చెప్పండి, మీరేం చేస్తుంటారో చెప్పండి. మీకు పెళ్ళి అయిందా? అన్మ్యారీడా? మ్యారీడా మీరు? సార్, కొండలరావు. ఏ కొండలరావుతో సచ్చిపోతున్నాం సార్. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, మీ పేరేం పేరు? సార్, కొండలరావు. మీ ఊరేం ఊరు? కొండలరావు. అయ్యో, ఎవర్రా ఈ ఫోన్ కలిపింది? మీకు ఫోన్ సరిగ్గా వినపడుతుందో లేదో ఒకసారి బాగా చెప్తాయినండి. మీ ఊరు పేరు ఏం పేరు? సార్, మాది నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం. నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాలెమా? అట్టా చెప్పండి, నాది బుచ్చిరెడ్డిపాలెమే. బుచ్చిరెడ్డిపాలెం నీది, నాది బుల్జిల్ బుల్జిల్. సరే సార్, మీరు ఇంతకీ ఏం చేస్తుంటారు? సార్, నేను కవి. ఓ, కవిరాజా గారా? అంటే పులిరాజు గారు తమ్ముడా మీరు? అవును. ఓయ్, మా పులిరాజు అయితే మీ ఇంట్లోనే ఉన్నాడా? సరే, ఒక కవి అన్నారు మీరు, ఒక మంచి కవిత చెప్పండి మా అమూల్యమైన ప్రేక్షకుల కోసం. చెప్తా, వినండి. చెప్పుకోండి. దయ్యాల రాజ్యానికి రారాజుని, భూతాల శ్మశానానికి కింగ్ని, కుక్కల ఊళ్ళలు, కుక్కల అరుపులు, సన్నపిండి చార్జర్లు. అరే సార్, మీ కవి నాకు అర్థం కాలేదు. లాస్ట్ లో సన్నపిండు చార్జింగ్ ఎందుకు వచ్చింది? అరే సార్, అది కవి స్పెషాలిటీ సార్. ఏం కవితనో ఏమో, బయట అసలే ఎండాకాలం, బయటికి పోతే వడదెబ్బ, లోపలికి చూస్తే కవి దెబ్బ. ఈ దెబ్బలు నేను తట్టుకోలేకుండా గానీ ఒక మంచి ఒక పాట పెట్టాను అనుకోండి. హలో సార్, పాట ఎలా ఉంది? అరే బాయ్, పాట నాకు నచ్చింది బాయ్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక పాట వేసుకో. పాట ఇంకొక పాట లాస్ట్ లో వేస్తా సార్. ఒక చిన్న రిక్వెస్ట్. అడుగు. మీరు ఇప్పుడు మాకు ఫోన్ చేశారు కాబట్టి మిమ్మల్ని, మీరు మాకు ఒక జోక్ చెప్తే మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్డ్ సబ్బు డిటర్జెంట్, ట్రిపుల్ ఎక్స్ వారి డిటర్జెంట్ సబ్ మీకు పంపిస్తాం. నా మొట్టమొదటి జోక్ ఎవరికి చెప్పాలా? మీరు అడుగుతారు కదా, మీ ఛానల్ ద్వారా నేను చెప్తా, వినండి. చెప్పండి సార్. సార్, వంటలో వాడాల్సిన ఆయిల్ బదులు నవరత్న ఆయిల్ పూర్తిగా వాడినారంట. అరే, వంట నూనె బదులు నవరత్న ఆయిల్ వాడినాడంట, ఎవడు వాడు? సరే, ఇంతకీ జోక్ ఏందో చెప్పండి సార్. ఇదే సార్ జోక్ నేను చెప్పినది. ఇది జోకా? ఇదే జోక్. దీంట్లో జోక్ ఏముంది బాయ్? అరే సార్, ఉంది సార్, చూడండి. ఏమో నాయన, నీలాంటి వాళ్ళతో నేను ఏగలేను. సరే ప్రేక్షకులంతా వినండి, లాస్ట్ లో మీకు ఒక మంచి పాట వేస్తాను. నేను ఈ ఫుల్ టైం పాస్ యాంకరింగ్ మానేద్దాం అనుకుంటున్నాను. సర్లేండి, వచ్చే అమావాస్య కలుద్దాము. మీ బాయ్ గోపాలకృష్ణ.